ఇతిహాస గ్రంథాలను చదివినంత మాత్రాన, దేవతారాధన చేసినంత మాత్రాన ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నామని అనుకోవడం సరైనది కాదని, అద్వైత సిద్ధాంతాలను అవపోసన పట్టి ఉపదేశించగలిగిన గురువును గుర్తించి వారి మార్గాన్ని అనుసరించాలని ఆధ్యాత్మిక గురువు డాక్టర్ భానుమతమ్మ గారు పిలుపునిచ్చారు. ఈరోజు కర్నూలు నగరంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో సద్గురు స్వామి రామనాథం ఆరాధన మహోత్సవాలు డాక్టర్ భానుమతమ్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురుదేవులు డాక్టర్ భానుమతమ్మ గారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ్యం చేశారు. తమ గురుదేవులు అయిన సద్గురు స్వామి రామనాథం గారు తనకు ఉపదేశించిన అద్వైత సిద్ధాంతాన్ని నేను మీకు వివరిస్తున్నానని, ఆ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుని అనుసరించగలిగే వాడే నిజమైన ఆధ్యాత్మికుడు అని అద్వైతం గురించి వివరించారు. శ్రీ సద్గురు స్వామి రామనాథ్ వేదాంత ప్రచార మండలి వారు నిర్వహించిన ఆరాధన మహోత్సవాలకు కర్నూలు నగర ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈరోజు మా గురువుగారు వారి ఆరాధన మహోత్సవం చేసుకుంటున్నాం మేము. మా గురువుగారు సద్గురు స్వామి రామనాథ్ గారు, ఆకెళ్ళ రామనాథం గారు వారి పూర్వాశ్రమంలో పేరు. వారి దగ్గర నేను అద్వైతం నేర్చుకున్నాను. వారు గురుదక్షిణగా దాన్నే 10 మందికి చెప్పమన్నారు. అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము ఉన్నాము అంటారు. వాళ్ళు నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో లేరు. దేవుడు ఎప్పుడో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడనో, అసలు దేవుడు లేడనో చెప్పే వాళ్ళకి భగవద్గీత ఆధారంగా దేవుడు నీ లోపలే ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో చరాచరమైన ప్రతి పదార్థంలో పరమాత్మ ఉంటాడు, ఆ ఉన్నాడన్నది శాస్త్రం ప్రమాణము, గురువాక్యము, స్వానుభవము అనే దాని ద్వారా తెలుసుకోవాలి. దాన్నే అద్వైతం అంటారు. అందరూ చెప్తున్నది అద్వైతం కాదు, దేవుడు గుళ్ళో ఉన్నాడు అని చెప్తే వాళ్ళు విగ్రహారాధకులు. ఇది విగ్రహారాధన కాదు, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. ప్రతి మానవుడి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఆ ఉన్నవాణ్ణి అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే దొరకడు, నీ లోపల వెతుక్కోవాలి. ఈ దేహం నేను కాదని దేహాభిమానం వదిలేసి విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర సమనోయాతి తత్ర తత్ర సమాధయ అని శాస్త్రం చెప్పింది. అందుకని నీ దేహ అభిమానం, ఈ దేహమే నేను అన్న అభిమానం వదిలి నీ లోపల ఉన్న పరమాత్మను నువ్వు తెలుసుకుంటే నీ మనసు ఎక్కడికి వెళ్ళినా అది సమాధి స్థితినే పొందుతుంది అని విద్యారణ్యులు చెప్పారు. శాస్త్రం చెప్పిన దాన్ని వక్రీకరించి ఈనాటి సమాజంలో మేమంతా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామంటారు. నిజంగా ఆధ్యాత్మిక మార్గం కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా సుషుప్తే భగవంతుడు అని చెప్పడం, అలాంటి రకరకాల మనుష్యులు ఉన్నారు ఈ కాలంలో. అలాంటిది లేకుండా సరి అయినటువంటి అద్వైతాన్ని చెప్పమని, అదే గురుదక్షిణ అని మా గురుదేవులు 1976లో నాకు ఆదేశించారు. 77లో వారు దేహం చాలించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కాలేజీలో లెక్చరర్గా ఉంటూ కూడా నా పని నేను చేసుకుంటూ అప్పటి నుంచి కూడా బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉన్నాను. ఎవరైనా తెలుసుకోదలిచినప్పుడు నిజమైన శంకరాద్వైతాన్ని తెలుసుకోండి. శంకరుడి పేరు పెట్టి రకరకాలైనటువంటి మార్గాలు చెప్తే ఆ మార్గంలో పరమాత్మ దొరకడు. ఊరికే వెళ్ళి గురువులని, వాళ్ళందరూ బాబాలని అటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకా బ్రహ్మ విద్యను గురించి చెడుగా చేశారు. ఈ చెడు లేకుండా మంచి మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రస్థానత్రయం, హిందువులకు హిందూ మత గ్రంథం తెలియాలి. హిందూ మతం అసలు లేదు, సనాతన ధర్మం, దాన్ని పాటించేవాడే హిందువు. హిందువుకు హిందూ మతం తెలీదు, క్రిస్టియన్కి క్రిస్టియానిటీ తెలుసు. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే, క్రైస్తవ చర్చిలకు పోవాలన్నా మసీదులకు పోవాలన్నా పైసా కట్టక్కర్లేదు. హిందూ దేశంలో, భారతదేశంలో హిందువు టెంపుల్కి వెళ్ళాలంటే దర్శనానికి పే చేయాలి. కాబట్టి దర్శనానికి పే చేసి భగవంతుడిని చూడక్కర్లే, నీ లోపల ఉన్న భగవంతుడిని నువ్వు చూడు. అట్లా అని నేను విగ్రహారాధనకు ఎగనిస్ట్ కాదు. విగ్రహారాధన ఒక స్టెప్, అది దాటి నీ లోపల ఉన్న పరమాత్మను నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేదే మా గురుదేవులు చెప్పేది. ఈరోజు వారు దేహం చాలించిన రోజు
అందుకని ఆరాధనా ఉత్సవం అనే పేరుతో వారి మాటని 10 మందికి అందజేసేటువంటి ప్రక్రియని నేను శిష్యుడిగా తీసుకున్నాను, అదే చెప్తున్నాను. అంతే సంగతి.